క్రిమినల్ కేసు పెట్టాలి? మీరు ఇప్పుడు పంపకాలు చేసిన వాళ్ళు, సంబంధం లేని పంచిన వాళ్ళను ఇది ఉన్నారు. ఇప్పుడు ఇన్ని అప్లికేషన్లు తీసుకొచ్చిన నేను, ఈ మొత్తం డాటా దీంట్లో ఒక్కొక్క దానికి పోయి ఇంత మంది లబ్ధిదారులు ఉన్నారు దీంట్లో, ఈచ్ అప్లికేషన్ సింగిల్ గా దీంట్లో మేము లిస్టు, అంటే ఒక్కొక్క దాకా కొన్ని వేలు ఉన్నాయి, వీళ్ళందరూ లబ్ధిదారులు ఉన్నారు. మీరు పిక్ అండ్ చూస్ కింద ఇచ్చి మీరు ఏం చేయదలుచుకున్నారు, ఏం చేస్తున్నారు? అసలు మాకు సంబంధం లేకుండా మీరు మంచి స్థానికంగా మేము మాటే మేము అసలు ప్రజాప్రతినిధుల కింద కూడా మేము కనిపిస్తలేమా? ఏంది అసలు మీ విధానం ఏంది? మీరు డీసీని ఎందుకు పిలుచుకొని, నేను మీకు చెప్పిన కదా నిన్ననే వస్తున్నా అని చెప్పి, దీనికి సంబంధిత అధికారులను మీరు పిలుచకుండా ఇప్పుడు నేను 50 వీడియోలు తీసుకొచ్చిన, మీరు ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదు? ఇప్పుడు ఇంత అంటే ఇది జస్ట్ ర్యాండమ్గా నా దగ్గరకు వచ్చినవి. మీరు గ్రౌండ్లో పోతే ఎన్ని వేలు అయితే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ర్యాండమ్గా ఎంపీగా సార్ మాకు రాలేదు, మమ్మల్ని మోసం చేసిండ్రు, మాకు ఇయ్యలేదని తీసుకొచ్చిన ఇవి నేను తీసుకొచ్చిన ఇంత బెండలు ఉంది. ఒక్కొక్క దాంట్లో ఇగో ఒక్కొక్క దాంట్లో మీరు చూడండి ఎన్ని ఉన్నాయి ఈ లిస్టు, ఆధార్ కార్డు వాళ్ళ వివరాలు ఒక్కొక్క దాంట్లో ఎంతమంది ఉందో చూడండి. ఇగో చూడండి మీరు దీంట్లో ఈ అప్లికేషన్లు మీరు ఫిలప్ చేసి పెట్టారు కదా, ఇవన్నీ చూడండి మొత్తం వివరాలు, వాళ్ళ ఆధార్ కార్డు లిస్ట్ ఒక పేజీలో 20-30 మంది ఉన్నారు. అంటే ఇట్లాంటివి ఇన్ని వేల మంది లబ్ధిదారులు పెండింగ్ ఉన్నారు. ఇప్పుడు మీరు అసలు ఎవరికి వంచుతున్నారు, ఎందుకు వంచుతున్నారు, ఏం చేస్తున్నారో మాకు అర్థమైతే లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.